చిన్న షాప్ ఒకటి ఉంటే శారీ షాప్లో అక్కడ వర్క్ చేస్తున్నా. ఓకే. అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఒక అందులోనే ఒక బాబు పరిచయం అయ్యాడు, ఒక అబ్బాయి. మా ఇంట్లో నాకు ఫ్యూచర్ ఉంది బ్రో, నాకు ఆల్రెడీ ఆల్రెడీ పెళ్ళి అయింది. మా ఇంట్లో పెళ్ళి అయిందంటే మళ్ళీ చేస్తున్నప్పుడు తెలియదా పెళ్ళి అయిందని చెప్పి? చేస్తున్నప్పుడు తెలియదా తెలియదు అండి, ఎట్లా అయిపోయింది? చేస్తున్నప్పుడు తెలియదా మా ఇంట్లో ఉంత వాళ్ళకి అయిపోయింది అయిపోయింది. ఏం కాంప్రమైజ్? ఏం ఉంది బ్రో? ఏం కాంప్రమైజ్? కాంప్రమైజ్ ఏం కాంప్రమైజ్ చెప్పు బ్రో. నాకు పెళ్లి కావాలి బ్రో. కాదు చేసుకుంటా, నాకు ఇష్టమే, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకంటే మా ఆల్రెడీ పెళ్లి ఇంట్లో అడిగినామంటే ప్రపంచంలో అందరు ఇంట్లో అడిగేస్తురా. సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైజ్, ఈరోజు అయితే మన దగ్గరికి అక్క వచ్చింది. ఈ అక్క బాధ వింటే నాకే చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా ఈ అక్క కేసు, ఈ అక్క ప్రాబ్లము నేను ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంది అంటే, అక్కకి ఎవ్వరు లేరు, మమ్మీ డాడీ ఎవ్వరు లేరు. చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ అనాథాశ్రమంలోనే పెరిగింది. సో చిన్నగున్నప్పటి నుంచి వెళ్ళి అమ్మ నాన్న లేకుండా పెరగడమే పెద్ద కష్టం. అంటే ఇప్పుడు అంతకంటే పెద్ద కష్టం ఈ అక్కకు వచ్చింది. సో ఆ కష్టంని అయితే మనం సాల్వ్ చేయడానికి అయితే నేనైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 100% ఎఫర్ట్స్ ఇచ్చి ట్రై చేస్తాను. ఒకసారి అది ఏమైంది, ఏ విధంగా అక్కకి ప్రాబ్లం వచ్చింది అనేది ఒకసారి అక్క మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అక్క, మీ పేరు? నా పేరు సుకన్య అండి. సుకన్య, ఎక్కడి నుంచి వచ్చారు అక్క? నేను కూకట్పల్లి నుంచి వస్తున్నా. కూకట్పల్లి నుంచి వచ్చారు, ఓకే. చెప్పండి అక్క, ఏమైంది? ఏమైంది అంటే నా ప్రాబ్లం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఒక అనాథనండి. ఓకే. అయితే నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచే వాళ్ళు లేరు. ఓకే. నేను ఒక మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి నన్ను సాక్కుంటూ నన్ను అక్కడ ఉంచారు, ఒక అనాథాశ్రమంలో. ఓకే. అయితే అక్కడ నన్ను నేను పెరిగి పెద్ద అయ్యి నన్ను చదివించారు, ఇంటర్ వరకు చదివించారు వాళ్ళు మంచిగా. ఓకే. చదివిన ఇంటర్ అయిపోయిన తర్వాత నన్ను ఒక అబ్బాయికి చూపించి మ్యారేజ్ చేసేసారండి. అనాథాశ్రమ వాళ్ళే వచ్చి చేసేసారండి. ఓకే. అయితే ఇక మా ఇద్దరు చేసి మేము ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఫ్యామిలీ పెట్టి ఉన్నాము. ఓకే. అంతా స్టార్టింగ్లో అంతా మంచిగానే ఉన్నాము. ఓకే. బాగున్నాము. ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి, అతను నన్ను సరిగ్గా చూసుకోకపోవడం, కొట్టడం అలా చేసేవాడు. ఎవరు? మీ హస్బెండ్? నా హస్బెండ్ అండి. ఓకే. సరేలే అని కొన్నాళ్ళు అలాగే ఉన్నాను, భరిస్తూనే ఉన్నాను. సరే మంచి ఎలాగోలా, అతనికి కొంచెం బ్రెయిన్ సరిగా ఉండదండి, మర్చిపోతుంటారు అలా ఉంటుంటారు. ఇంకా అతను అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత తను కనిపించలేదు. అతని కోసం మేము, అంటే కనిపించలేదంటే వెళ్ళిపోయారండి, ఎటు వెళ్ళిపోయారో తెలియదు ఆయనకు, అప్పుడప్పుడు గుర్తుండదు అంతగా. మిమ్మల్ని కొడుతుండేవాళ్ళు? కొడుతుంటారండి, బాగా కొడుతుంటారు. కొట్టేవాళ్ళు రోజు వచ్చి, 2 రోజులకు ఒకసారి ఇంటికి వస్తారు, అలా చేసేవాళ్ళు అనమాట బాగా. ఇక తర్వాత అతను కనిపించబోతు నేను అప్పటికి సరే ఎక్కడున్నారు, నా భర్తే కదా, ఏదో సరే ఏదో ఒకటి మళ్ళీ మార్చుకుందాము, ఏదో ఒకటి చేసి అతన్ని నా భర్తే కదా అనేసి అక్కడ ఇక్కడ అన్నీ చూసి కొన్ని రోజులు అలా చూశాను, కనిపించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఓకే. అక్కడికి వెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను ఇలాగని, నా భర్త కనిపించలేదండి, కొంచెం చూసి పెట్టండి అని. అంటే చూసి పెడతామన్నారు, కానీ వాళ్ళు ఏమి చూసి పెట్టలేదండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ భర్త? 3 ఇయర్స్ అవుతుందండి నా భర్త లేక. 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి నేను అక్కడ చూసి ఇక్కడ చూసి ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇప్పుడు అక్కడ చిన్న షాప్ ఒకటి ఉంటే శారీ షాప్లో అక్కడ వర్క్ చేస్తున్నా. ఓకే. అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఒక అందులోనే ఒక బాబు పరిచయం అయ్యాడు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఏంటంటే నాకంటే చిన్నవాడు. చిన్నవాడు? 2 ఇయర్స్ చిన్నవాడండి, నేను పెద్దదాన్ని. నాకంటే 2 ఇయర్స్. మేమిద్దరము సరే, తనకి నేను నచ్చాను, నాకు ఆయన నచ్చారు. ఓకే. సరే నచ్చాం కదా అనేసి మేము ఇంకా మంచిగా తిరగడం అలా ఇలా ఉండడం, నా రూమ్కి వస్తుంటారు, వెళ్తుంటారు, నాకు కొంచెం మంచి చెడు చూస్తుంటారు. సర్లే ఇంకా అని అలా కొన్ని రోజులు ఉన్నాము. అతనేమో నాకు మంచి, నచ్చినప్పటి నుంచి ప్రేమ అనేది లేదు కదా తల్లిదండ్రుల నుంచి, ఇతని నుంచి నేను మంచిగా ప్రేమ అనేది ఇచ్చి వచ్చిందండి, బాగా ఇచ్చారు. సరే ఇంక ఇతనితోటి నాకు దేవుడు నాకు ఇలాగా మంచిగా జీవితాన్ని ఇచ్చారులే అని అనుకున్నాను.
ఇలా కొన్ని రోజులు గడిచినాక తను ఏమైందో ఏమో ఫోన్ చేసినా ఎత్తట్లేదు. తర్వాత ఫోన్ చేస్తేనేమో చిరాకు పడుతున్నారు, తర్వాత చేస్తాను అంటున్నారు. మళ్ళీ ఎప్పుడన్నా కాల్ తీసినా కూడా మాకు మా ఇంట్లో మా తల్లిదండ్రులు వేరే పెళ్లి చేస్తాను, నాకు వేరే అమ్మాయి తోటి పెళ్లి చేస్తాను అంటున్నారు, నీతోటి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తున్నారండి. అంటే నేనుండి మరి వేరే సంబంధం చూస్తే నువ్వేమని చెప్పావు, ఇప్పుడు నాతోటి ఇలాగ ఉన్నావు, మంచిగా ఉన్నావు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, జీవితాన్ని ఇస్తాను, ఎన్నెన్నో మాటలు చేసావు, నమ్మిచ్చావు, ఎన్నెన్నో చేసావు, కానీ ఇప్పుడు వేరే వాళ్ళ అమ్మాయితోటి పెళ్ళి అంటే మరి నువ్వేం చెప్తున్నావు అన్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు వింటారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అంటే ఎన్ని సంవత్సరాల రోజులు? సంవత్సరాలేనండి, ఒక సంవత్సరం నుంచి. అంటే ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను అని అంటున్నాడు అండి. మా తల్లిదండ్రులు చూసిందే చేసుకుంటాను. మళ్ళీ ఎన్ని రోజులు మీతో ఉన్నది? మరి ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, నీ జీవితాన్ని ఇస్తాను అదని ఇదని మాయ మాటలు చెప్పాడు, అంత నమ్మించాడు, నన్ను మోసం చేసినట్టే అవుతుంది. ఇప్పుడు మరి మీరే ఏదన్నా న్యాయం చెయ్యాలండి, అది నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇది ప్రాబ్లం, ఇది పరిస్థితి. అక్కకి చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఎవరు లేరు. అనాథాశ్రమంలో ఇచ్చి పెళ్ళి చేసిన అతను కొంచెం మైండ్ ఖరాబ్ ఉండి అతను ఎక్కడ పోయిండో అతను తెలియదు. సరే అని చెప్పేసి ఇతనన్నా బాగుంటాడేమో అనుకుంటే, ఇప్పుడు ఇతను ఇన్ని రోజులు తినతో ఉండి తిన వాడుకొని అన్నీ చేసిన దాని తర్వాత, అంటే లైక్ ఈమెతో రిలేషన్లో ఉన్న దాని తర్వాత, ఇప్పుడేమో పెళ్ళి చేసుకొని మా ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్ళే చేసుకుంటా అంటుండు. సో ఇది గైస్ పరిస్థితి. నేనైతే ఎక్క కేసు అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. అక్క మీరు ఫోన్ చేస్తే ఇప్పుడు లిఫ్ట్ చేస్తాడా, అంటే ఇంకేమన్నా అంటున్నాడా, ఇంకేమంటుండు? లిఫ్ట్ చేస్తాడండి, చేసి సరే ఇప్పుడు నీకు ఏం కావాలి, ఏదన్నా నీకు నాతో మాట్లాడాలంటే కాల్ చేయొచ్చు, లేదంటే నీకు ఏదన్నా అనిపించినా కాల్ చేసినా వస్తాను, అంతేగాని నువ్వు పద్దాకులు ఫోన్ చేయొద్దు నాకు అని చెప్పి అంటున్నారండి. కాల్ తీయట్లేదు అసలు. అయితే అక్క ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను చెప్పేది నేను మీ ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మీకు ఏంది, మీకు అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి? మన నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే అక్క ఇంకొకటి, అతను మీకంటే చిన్న కదా, ఒక 2 ఇయర్స్లో. చిన్న అంటే ఇప్పుడు 2 ఇయర్సే కదండి, 10 ఇయర్స్ అలా కాదు కదా. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, మేమిద్దరం ప్రేమిస్తాం. ఇంట్లో వల్ల అట్లా ఏమైనా చేస్తున్నాడు అంటారా? వాళ్ళ ఇంట్లో వల్లే అని నేను అనుకుంటున్నానండి. ఎంతో ప్రేమ నాకు, ఎంతో ప్రేమనిచ్చారు నా తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి లేకపోయినా ఇతనితోటి నేను హ్యాపీగా ఉండగలుగుతాను, కానీ ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని చూడాలి. చూస్తాను అక్క షూర్గా. సో అక్క ఇప్పుడైతే మీ ఇంటికి వెళ్దాం. అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. ఏమన్నా చేయాలనిపిస్తే ఫోన్ చేయండి అని చెప్పేసి అన్నారు కదా, అతనికి ఫోన్ చేయండి. అతనికి ఫోన్ చేసి మీరు ఇంటికి రమ్మనండి. ఇంటికి రమ్మన్న దాని తర్వాత ఇప్పుడు ఇంటికి వస్తాడు కదా, నేను ఏం చేస్తానంటే మీ ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చి ఇంట్లో కెమెరా పెడతాను. ఇంట్లో కెమెరా పెట్టిన తర్వాత నేను అతను మీరు అతనితో మాట్లాడండి. ఏమని మాట్లాడండి అంటే, ఎందుకు పెళ్లి చేసుకోవు, ఏంది అనేది మొత్తం అతనితో నిజాలు బయట పెట్టేలాగా అతనుతో మాట్లాడాను. ఎందుకంటే కెమెరా ఉందని అతను తెలియదు కదా, కాబట్టి మనకి కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో మనం దాన్ని బట్టి మనము అతనికి ఏమన్నా బెదిరియచ్చు, లేదంటే అతనికి ఏమన్నా చేయొచ్చేమో, మీకు ఏమన్నా కాంప్రమైజ్ అవుతాడేమో అన్నట్టు మనం చూద్దాం. ఇక్కడికి వచ్చినాక మీరు పెద్ద గొడవ చేయొద్దండి, ఎందుకంటే నాకు మంచి ఓనర్స్ దొరికారు, చిన్న రూము దొరకడం నా అదృష్టం. నేను మళ్ళీ అక్కడ ఇక్కడ అని అంటూ ఉండలేను కదా ఒంటరి దాన్ని. అందువల్ల మీరు ఏదో ఒక చేసి నాకు చూడండి, గొడవ లేకుండా. ఓకే అక్క, నేనైతే మీ ఇంటి దగ్గర గొడవ లేకుండా అయితే సాల్వ్ చేస్తాము. ఫస్ట్ అయితే మీ ఇంటి దగ్గర రప్పియాలి అతను. రప్పిస్తాను. ఫోన్ వస్తారండి, పిలిస్తే మాత్రం కాల్ చేస్తే వస్తారు. వస్తారా పక్క? పక్క. ఒక్కసారి అయితే అతనికి కాల్ చేయండి. హలో హలో పవన్, ఎక్కడున్నావు? ఏం లేదు, ఒకసారి ఇంటికి వస్తావా? మీతో మాట్లాడాలి, పని ఉంది. మిమ్మల్ని కలవాలని ఉంది, వస్తావా ఒకసారి? అదే ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది, ఇంటికి వస్తావా? సరేనా, ఎప్పుడు వస్తావు? హాఫ్ అన్ అవర్ పడుతుందా? సరే సరే, ఓకే. మరి సో గైస్, ఆడైతే వస్తా అని చెప్పేసి అయితే అంటుండే ఇంటికాడికి. మీరు ఇంటికి వస్తారా అనగానే నాకు తెలిసి వాడు
ఏదో దీనికోసం అనుకుంటుండు పక్క. వాడి ఇంటికి వచ్చినప్పుడే అజయ్ వీళ్ళ ఇంటికి వదాం కెమెరా సెట్ చేసి సరేనా, మీ ఇంటికి వస్తాం మేడం, ఇంటికి వస్తాం అక్క, వచ్చినాక కెమెరా సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత వాడు ఏం మాట్లాడుతుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం.